हाई हेलो फ्रेंड्स एला नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मन मोकाल साउंड्स रावडानिकि कारणाले एंटी अने दानि गुरिंचि मात्लाडुकुंदाम फ्रेंड्स सो ई मोकाल शब्दम अनेदि चाला मंदि विंटू चेप्तू उंटारु सो दानि गुरिंचि मनं मात्लाडुकुंदाम इप्पुडु मामूलुगा मनं इला अन्नाम इक्कड साउंड वच्चिंदि सो दीनि वल्ल एमैना प्राब्लम उंटुंदा इदि नार्मल गा जरिगेदि अन्नमाट ओकेना वेळ्ळु इरवडं वल्ल वच्चेदि नार्मल साउंड सो दीनिकि मीरु एं भयपडाल्सिन अवसरं लेदु ఎందుకంటే ఒక జాయింట్ అన్న తర్వాత కదలికలు బట్టి ఒక సౌండ్ వేవ్ జనరేట్ అయ్యి లోపల నుంచి బయటికి మిస్ మ్యాచ్ అయినప్పుడు వచ్చేదే ఆ సౌండ్ అన్నమాట ఒక బబుల్ లాంటిది రిలీజ్ అయ్యి లోపల ఎన్విరాన్మెంట్ వేరు ఉంటుంది బయట గాలి వేరు కదా ఆ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్కి వచ్చేది ఆ సౌండ్ సో దాని నుంచి మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సో మీరు ఎప్పుడు వర్రీ అవ్వాలి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఎప్పుడైతే మీకు నొప్పి ఉంటుందో మోకాలు నొప్పి ఎప్పుడైతే మీకు మోకాలు మడచడం చాపడం ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైతే మీకు నడవడానికి ఇబ్బందిగా ఉంటుందో అప్పుడు మీరు వరి అవ్వాలి మామూలుగా జస్ట్ జాయింట్లో నుంచి వచ్చే సౌండ్స్కి యూ నీడ్ నాట్ వరి సో వెనెవర్ దేర్ ఈస్ పెయిన్ వెనెవర్ దేర్ ఈస్ స్వెల్లింగ్ వెనెవర్ దేర్ ఈస్ సివియర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్స్ నడవలేకపోతున్నారు కాలు ఇన్స్టెబిలిటీ బాగా పక్కకు పోతుంది తప్పిపోతుంది అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ బెటర్ ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి ఓకేనా ఎందుకంటే అది మెనిస్కస్ చినగడం వల్ల రావచ్చు లేదా ఒక్కోసారి ఏసీఎల్ లిగమెంట్ చినిగిపోవడం వల్ల రావచ్చు సో ఇట్ సౌండ్స్ ఏదైనా లిగమెంట్ కానీ మెనిస్కస్ కానీ లేదా ఒక్కోసారి లూజ్ బాడీ ఉండొచ్చు లోపల వీటి వల్ల మనకి ఆ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత హిస్టరీ తీసుకున్న తర్వాత అవసరమైన ఎక్స్రే ఒక్కోసారి ఎంఆర్ఐ కూడా అవసరమైతే ఎంఆర్ఐ చేయించి ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సో ఇవిగా మనం మోకాల నొప్పులకి స్టీరాయిడ్లు కూడా బాగా పనిచేస్తాయి బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎక్కువగా అవి ఇవ్వలేవు సో ఏ స్టీరాయిడ్ అయినా అంత మంచిది కాదు కాబట్టి అది ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తాం అంతే ఒక్కోసారి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల కార్ట్లేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది